అమ్మాయిలు ప్రపోజ్ చేసిన వాళ్ళు వందల మంది ఉన్నారు, ఒక్కళ్ళు హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ బాయ్ జై సూర్య. గైస్, ఈ ప్రాంక్ వచ్చేసి డీటెన్ రాజు మీద చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఒక ప్రొడ్యూసర్ని కలుద్దామని చెప్పేసి అక్కడ దారిలో మధ్యలో ఆపి వేరే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసి ప్రాంక్ చేస్తున్నాను. సో ఎట్లొస్తుందో చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ కొట్టండి. ఓకేనా, వీడియో చూసేద్దామా? లోపల కూర్చోదా, లేకపోతే అయిపోతుంది. అందరు గుర్తు పెట్టి అన్న లోపల కూర్చుందా. తారక్ వెళ్దాం హాయిగా. ఈడ నిలబడితే ఇట్లా అందరు వచ్చి సెల్ఫీలు ఫోటోలు ఇద్దే. చాలా డిఫరెంట్. డిఫరెంట్ అంటే అమ్మాయి కదా మీరు. అంటే డిఫరెంట్ అంటే అంటే నా అంత పెద్ద ఫ్యాన్ ఎవరు ఉండరు అని చెప్తాను. అంతకంటే పెద్ద ఫ్యాన్ ఉంది మా ఇంట్లో. ఎక్కడికి వెళ్ళేది? అక్కడ మీటింగ్ ఆఫీస్ ఆఫీస్ ఇప్పుడు మేము నిలబడ్డది. సార్ ప్రొడ్యూసర్ ఎవరు వస్తున్నారు అంటే మనకు మళ్ళీ మళ్ళీ ఇలా కనిపిస్తారండి. ఏదో మా ఇంటి ఇప్పుడు ఎవరైనా చూసినా అనుకో రోడ్డు మీద ఎట్లా ఉంటుంది గలీజ్. కావాలంటే మీరు నెంబర్ తీసుకుని పర్సనల్గా మాట్లాడుకోండి. అరే మీ తొందరగా వెళ్ళిపోండి. సార్ వస్తారు ప్రొడ్యూసర్. అన్న అన్న దూపులు అన్న లోపలి. మీరు ఫోటో దిగారు కదండి, అయిపోయింది. ఒక మంచి ప్రాంక్ చేద్దాం ఇప్పుడు. నేను సీరియస్ గా కనిపించారు. నేను ఏదో డాన్స్ క్లాస్ కి వెళ్ళి వస్తుంటే. డాన్సరా? నాకు అక్కలే గాని చెప్పాలి. బాగా ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నా అమ్మా తల్లి. ఏంటిది, నేను ప్రాంక్స్ నేను చేస్తాను నార్మల్ గా. ఎవరు? నేనా? అన్న 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 ప్రొడ్యూసర్ అని చెప్పి పిలిచేసి. నేను సీరియస్ గా పోనీ ఏదో ఎప్పుడు నుంచో ట్రై చేస్తుండే ఇలా కనిపించారు. ఆయనకు ఆల్రెడీ లవర్ ఉంది చెప్తే వెళ్ళిపోతుంది కదన్న. అట్లా చెప్తే అంతే ఇలా అయిపోతుంది. అప్పుడు వద్దు, ఇప్పటి వరకు నేను న్యూస్ లో అన్ని ఎందుకు నాకు ఇక్కడ కనిపించలేదు. ఇంకొంచెం మాట్లాడు, కొంచెం 5 నిమిషాలు నా మీద. ఇక్కడ వద్దు మనం. ఏంటి ఇక్కడ ఏంటి చెప్పు రాదు లోపలే. అర్థం కాదు, నువ్వు రాజుగా ఎందుకు ప్రపోజ్ చేసావు? నార్మల్ గా వచ్చారు చూసారు కదా, సెల్ఫీ దిగారు కదా. మీరు ఇట్లా ఎలాగో ప్రపోజ్ చేసిన ప్రాంక్ చేసి నా మీద డౌట్ వస్తుంది. సార్ని కల్పిస్తా అని తీసుకొచ్చిన నేను. ఇగో ఈడు అందాక చేయమంటున్నాడు కెమెరా కెమెరా ఇలా ఫుడ్ గా. ఇష్టం కదా? అసలు కదా, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ప్రపోజ్ నాకంటే అదే నల్లగా ఉన్నావులే కొంచెం. అంటే నువ్వు వేస్ట్ అన్న. సరే ఓకే, థాంక్యూ. నా కార్ బ్లాక్, నా ఫోన్ బ్లాక్, అన్ని బ్లాక్. సరే అయిపోయిందా? ఇది పెద్ద మ్యాటర్, పులిహోర మ్యాటర్. ఇదంతా పులిహోర. ఆ అమ్మాయి నేను పులిహోరే కలుపుతున్నానండి. నా మీద ఇప్పుడు ఎన్ని ఫైనల్ గా ఏంటి నీ ప్రాబ్లం? ఎవరికి అన్న? ఒక నిమిషం, ప్రాబ్లం ఏంటి? నీలాంటి అమ్మాయిలు ప్రపోజ్ చేసిన వాళ్ళు వందల మంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు.
నీకేంటి స్పెషాలిటీ అండి? చాలా మంది ఆయన సెల్ఫీ దిగినప్పుడు చెప్పాను నేను డిఫరెంట్. నువ్వే కదా, ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, అది కామన్. అది నాకు తెలియదు అవన్నీ. మా ఇంటికి తీసుకెళ్ళాను మా మమ్మీతో. నన్ను తీసుకెళ్ళండి వస్తా, నన్ను తీసుకెళ్ళండి వస్తా. ఒక కెమెరా పెట్టుకుంటే అయిపోతుంది నాకు తెలిసి. ఇప్పుడు ఇదంతా జరుగుతుంది, వీడియో పెట్టుకుంటా యూట్యూబ్ లో. ప్రేమ కాదు, ఇంకేమన్నా బ్రెయిన్ రోడ్డు మీద ఎట్లా ప్రపోజ్ చేస్తారు? ఏమంటుంది చూసిన, ఐ లవ్ యూ అంటే ఇంటికి తీసుకెళ్తా అంట. ఒక అమ్మాయి ఎవరు ఇట్లా నార్మల్ మాట్లాడారు అంటే ఫస్ట్ షాకింగ్ ఉంది. రా అన్న, ఏం కాదు ఇంతసేపు మాట్లాడి, ఇప్పుడు మనకు నిమిషం మాట్లాడితే అయిపోయేది ఏం లేదు. ఇప్పుడు ఏం చెప్పు, సరే ఇప్పుడు 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 ఏం చెప్పు. ఆయనకి చెప్పేసేయండి. లేదండి, ఇటు రండి కొంచెం. వద్దండి, మీరు ముఖం మీద ఉంటే మొత్తం ఉమ్ము పడుతుంది, అందుకని అటు రమ్మని చెప్పి. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏంటిది? ఇట్రా కొంచెం. సరే ఇట్రా, అంతా ఇట్రా ఇట్రా ఇట్రా. సరే ఇప్పుడు చెప్పు, ఏంటిది చెప్పేగా మూడు ముక్కలు ఐ లవ్ యూ అని చెప్పింది. చెప్పు, నేను చెప్పింది నీకు అంటే అడిగి చెప్తున్నావు కదా. లేదు ఐ లవ్ యూ ఉందని మీరు మొక్కం కిందకి చూస్తున్నారు. ఇంతసేపు ఆగి ఉంటే పైన అర్థం కావట్లా నువ్వు ఇప్పుడు ఒకసారి ప్రపోజ్ ఏంది మాటలు రావా, గట్టి చెప్పు, గట్టి చెప్పు. లవ్ యూ టు మళ్ళీ ఒకసారి అను ఏంటి, ఐ లవ్ యూ మళ్ళీ ఒకసారి అను. ఐ లవ్ యూ టు లవ్ యూ త్రీ త్రీ అంట ఆయన బదులు. నేను ఒకసారి అక్కడ కూర్చో, నువ్వు కూడా ఇద్దరు జోడి చూస్తే ఎట్లుందో. వద్దు, నేను నా వేటకి దిగిపోద్ది పాప. ఓ అంత బరువు ఉన్నావు పాప. సరే సరే, ఇంకా ఇంకా అయిపోయినా అమ్మా, వెళ్ళిపోతాయి. చాలా వర్క్ ఉందండి, ప్లీజ్ వేరే వాళ్ళ కోసం వెయిటింగ్ అండి. అది వేరే వాళ్ళ కోసం ఏం వెయిటింగ్ లేదు కానీ, అంటే వేరే ప్రొడ్యూసర్ కలవడానికి లేదా అన్న? అంటే నీ కోసం ఆగుతున్నాడా? నీ అందం చూసి ఇట్లా ఫ్లాట్? అందం కోసం కాదు, నా కోసం. అదే నిన్ను చూసి ఫ్లాట్. ఇప్పుడు అందమే కావాలా మీకు? నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఎంతమంది లవర్స్ ఉన్నారు? ఎవరు లేరు. మరి ఇంత ధైర్యంగా ప్రపోజ్ చేస్తున్నావు? ఫస్ట్ టైం అని చెప్తున్నా. అట్లా కనిపిస్తలేవు అసలు నువ్వు. ఎట్లా కనిపిస్తున్నావు? ఒక 10 మంది అబ్బాయిలు వరుస ఇట్లా ప్రపోజ్ చేసి కూడా పడగొట్టేటట్టు ఉన్నా. యూ టాకింగ్ లైక్ దట్? ఇప్పుడు రాజు ఓకే, హీ ఇస్ అ సెలబ్రిటీ, నీకు తెలుసు నాకు తెలుసు, వచ్చి సెల్ఫీ దిగి వెళ్తారు. నువ్వు వచ్చావు ప్రపోజ్ చేసావు, అంటే ప్లాన్ చేసుకొని వచ్చినావా? నేను రాజన్నకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, నువ్వు ఇప్పుడు ఉన్నావు కాబట్టి నేను అబద్ధం చెప్తున్నా. అది అయినా కానీ ఆయనకి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఉన్న పర్లే, నేను సెకండ్ గర్ల్ ఫ్రెండ్. నాకు అసలు లేరేమో. రాజులో మీకు ఏం నచ్చింది? రాజు అన్న పేరు రాజు అన్నాడు. రాజు డాన్స్ రాజు రాజు ఫ్యాన్ అని చెప్పారు కదా. రాజు డి టెన్ టైటిల్ కి చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఎవరంట ఎవరు చీఫ్ గెస్ట్ ఎవరు?
చెప్పక్క దాంట్లో అక్కడికి చెప్పాలి ఎవరు లవ్ యూ టూ ఎందుకు చెప్పాలి ఏమన్నా నువ్వు గెస్ట్ అది ఆయనకి ఇచ్చింది ఎవరు చెప్పు టైటిల్ ఇచ్చింది ఎవరు ఒప్పుకోమనండి నేను ఒప్పుకుంటా మీరెందుకండి అన్న ఒప్పుకోమనండి అన్న ఒప్పుకోమంటే నాకు తెలిసేది నాకు ప్రతిరోజు చూస్తా అన్నారు తెలియకుండా ఎలా ఉంటదండి మరీ కామెడీ మాట్లాడుతున్నారు ఒక వాడేపరా నీ ఇందాక నువ్వు అబ్జర్వ్ చేసినావు నాకు తెలుసు చచ్చింది కుర్రే నువ్వు కూడా తప్పకుండా ట్రాక్ అండ్ నిన్ను అను అనుకోలేదు అసలు అందగరే నిన్నేదో అడిగా బాగా ఎప్పుడన్నా ప్రాంక్ తీసుకెళ్ళని సేఫ్ చేసిన యాక్చువల్లీ ఒకటి చెప్పరా ఇట్ రైట్ రైట్ సారీ అన్న యాక్చువల్లీ అన్నయ్య ఇప్పుడు అర్థమైపోయింది ఎందుకంటే ఎన్ని చూడలే ఇంతసేపు ఇట్లా మాట్లాడి ఇట్లా చేసినప్పుడే అర్థమై ఇట్ రైట్ రైట్ ఇప్పుడు ఇళ్ళ సర్దుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అవునా వచ్చిన తర్వాత ఒక నిమిషం నేను అనుకున్నా అదే స్టార్టింగ్ నాకు డౌట్ వచ్చింది సడన్ గా ఇట్ రైట్ రైట్ రా మంచి మాట్లాడండి నా కెమెరా అక్కడ ఉంది ఇప్పుడు చెప్ప ఈడున్నాను కదా నువ్వేమో పదన్న పదన్న అప్పుడే అంటే అమ్మాయి వచ్చినప్పుడే నువ్వు చూసినా నా ఇక అర్థమైపోయింది ఇదేంటి పిలవట్లేదు పిలవట్లేదు అనుకున్నా ఆ పిలిచి నా ఒక డౌట్ వచ్చింది ఓకే నైస్ అప్పుడే నీకు నాకు ఏమనిపించింది అంటే సరే అమ్మాయి ఎవరని మరి అసలు అన్న ఏమంటున్నావు ఇగో ముఖం వ్యాల్యూ చూసి ఎవరు అమ్మాయిలు పడరు నాకు నీ హార్ట్ ఏంటో తెలుసు నేనేమని ఫీల్ అవ్వకూడదు సిద్ధు మేమిద్దరం ప్లాన్ చేసినాం సిద్ధు ఏం అరే అందుకే అంటున్నాడు అయితే ఏమైందంటే నేను సిద్ధు ఒక మాట చెప్పిన ఐ లవ్ యూ నువ్వు కూడా ఇట్లా రా ఇట్లా నేను యాక్చువల్ మేమిద్దరం అనుకున్నా నాకేమనిపించింది తెలుసా అరే రాజన్న ఇట్లా ప్రొడ్యూసర్ అని చెప్పేసి తీసుకుపోతున్నా మళ్ళీ ఏదన్నా డౌట్ కొడితే మనోడు అంటూనే ఉన్నాడు ఒక్కసారి నమ్మితే మళ్ళీ నమ్మడు నాకు అదే భయం అనిపి ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా మనోడు ఏం అరే నేను చూసుకుంటా మాట నిజంగా నేనేమనుకున్నాంటే అరే ఇట్లా తీసుకుపోతున్నా ప్రొడ్యూసర్ అని చెప్పేసి తప్పు చేస్తున్నా లేకపోతే డైరెక్టర్ అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా నిజంగా సారీ అన్న సారీ అన్న ఎక్స్ట్రీమ్ మనం నెక్స్ట్ నిజంగా ప్రొడ్యూసర్ దగ్గర మనం వెళ్దాం సారీ ఏమొద్దు మీరు ఇంకోసారి మళ్ళీ ప్రపోజ్ చేసే అడ్డు పెట్టి అంత క్లియర్ గా బ్రో నేను చూసినప్పుడల్లా బెండ్ అవుతున్నప్పుడే అవునా నాకు అదే అనిపిస్తుంది అందుకే నేను ఫోన్ చేశారు ఎందుకు ఇట్లా చేయడం మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఒక సాంగ్ చేసుకుందాం మంచి ప్రొడ్యూసర్ దొరికితే ఇంకా ఇప్పుడు చెప్తామన్నా అదే ప్రొడ్యూసర్స్ ఓ మస్తు మంది వస్తారు సో అన్నది ఛానల్ ఉంది తెలుసా యూట్యూబ్ లో రాజు రాయల్స్ రాజు రాయల్స్ అని చెప్పేసి రాజు వీరు అనుకున్న డాన్స్ లో కాదు బయట అయితే సో స్వీట్ పర్సన్ సో అన్న హాయ్ చెప్పన్నా ఒకసారి హాయ్ బ్రో సారీ అన్న అరే కట్ చేయరు హాయ్